వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రతి ఒక్కరూ గాంధీ మార్గంలో మంచి చేయాలి, మంచిని గుర్తించాలి, మంచిని ప్రోత్సహించాలి. వీటితో పాటు బాపు కలలు గన్న పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతవనిని సాకారం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసని చంద్రశేఖర్ అన్నారు. గాంధీజీ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి బుధవారం గుంటూరులోని హిమనీ సెంటర్లో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెమ్మసని చంద్రశేఖర్ మాట్లాడుతూ గాంధీజీ చెప్పిన చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అనే సిద్ధాంతాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. గాంధీజీ చూపిన అహింస సిద్ధాన్ని ఆచరించాలని కోరారు. దేశానికి స్వాతంత్రంతో పాటు స్వచ్ఛత కోసం బాపూజీ పాటుపడ్డారని, ప్రతి ఒక్కరూ మహాత్ముని బాటలో నడవాలని కోరారు. కార్యక్రమంలో నగర మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు, అసిస్టెంట్ కమిషనర్ ఓబిలేషు పాల్గొన్నారు. ఐదు సంవత్సరాల నుంచి మర్చిపోయినటువంటి దాన్ని ఎలా ఉన్నారు? తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శేస్తారావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారక శ్రీనివాసరావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, మాదల పూర్ణచంద్రరావు, భీమా రమేష్, అయ్యప్ప మాధవరావు, శంకర్రావు, సత్యనారాయణ, కోటేశ్వరరావు, రాయప్ప శ్రీను, అనిల్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భారత జాతిపిత పాదరాబ్ది నేసన్ మహాత్ముడు అయిన శ్రీ మహాత్మా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి యొక్క 155వ జయంతి. మహాత్మా గాంధీ గారి పేరు విన్న వాళ్ళు మన దేశంలో ఎవరు ఉండరు. తర్వాత ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచినటువంటి వ్యక్తి. అహింసానికి ప్రపంచ అహింసా దినోత్సవంగా ప్రకటించారు గాంధీ గారి జయంతిని. అలాంటి మహాత్మా గాంధీ గారు గుజరాత్లో పుట్టి సౌత్ ఆఫ్రికాలో కూడా ఉద్యమం చేసి మన భారతదేశంలో ఆనాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపి భారత జాతీయ కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి ముఖ్యంగా 1920 నుంచి 1947 దాకా అనేక ఉద్యమాలు నడిపి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారికి ఆయన యొక్క ఆశయాల మీద, సిద్ధాంతాల మీద ఇప్పుడు దాకా కూడా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఆయన ఏదైతే సూచించాడో, ఉపదేశించాడో, జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీలో అన్ని కులాలకి, మతాలకి, వర్గాలకి సముచిత ప్రాధాన్యం ఉంది. అప్పుడు ఏనాడైతే మహాత్మా గాంధీ గారు హిందూ ముస్లింలు ఒకటే అన్నారో, ఈనాటి కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీలో అన్ని మతాలు ఒకటే, అందరికీ సమానత్వం కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బుధవారం పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మరియు తెనాలి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణ గాంధీ చౌక్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన మార్గం, అహింసా సిద్ధాంతాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని శాంతియుత సమాజం ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెండేల సుబ్బారావు, పట్టణ సంఘ అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాస్, న్యాయవాది, జిల్లా లీగల్ చైర్మన్ మద్ది మల్లికార్జునరావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి ఆంజనేయ గుప్తా, మారుతి ప్రసాద్, ఆలమూరి మురళి, సంస్థ కోశాధికారి శ్రీరామచంద్రమూర్తి, తవ్వా నాగప్రసాద్, కార్యవర్గ సభ్యులు పద్మనాభుని రాజేష్, సుగ్గుల వెంకటప్పయ్య, చీమకుతి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున గాంధీ జయంతి సందర్భమున భోసురుడున్నటువంటి గాంధీ మహాత్ముని విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి 1969 అక్టోబర్ 2వ తారీఖున
గుజరాత్లోని పోర్బందర్ అనే పట్టణంలో మరి మహాత్ముడు జన్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో సత్యాగ్రహాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తులు గాంధీ మహాత్ముడు ప్రథమని చెప్పడానికి చెప్తున్నాము. అట్లానే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా పొట్టి శ్రీరాములు గారు మరి స్వాతంత్రం తీసుకొని వచ్చారు, వారికి కూడా ఈ సందర్భం నివాళులర్పిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు అక్టోబర్ 2 సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహాలకి నివాళులు అర్పించాము. మన స్వతంత్రం రావడానికి ఇద్దరు ముఖ్య వ్యక్తులు, ఒకరు గాంధీ గారు, రెండు వారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. తెనాలి గాంధీ చౌక్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. మరి ఈ రోజున స్వాతంత్ర ఫలాలు మనం ఈ రకంగా అనుభవిస్తూ స్వేచ్ఛావాయులు పీలుస్తున్నామంటే మరి వారి యొక్క కృషిని అందరికీ కూడా తెలుసు. మరి మహాత్మా గాంధీకి ఊరికే జయంతి అప్పుడు వర్ధంతప్పుడు దండలేసి మనం ఇదవటం కాదు, ఏం చేయాలంటే వారికి ఏవైతే ఉన్నాయో ఆశయాన్ని మనం అందరం కూడా మహిళలు యువకులు అట్లాగే ఈ భారతదేశ పౌరులందరూ కూడా మనం పాటించాలి. పాటించి వారి యొక్క నిజంగా ఘనమైన నివాళులు అర్పించినట్టే వారి యొక్క సిద్ధాంతాలను వారి ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వారి దేశాన్ని స్వతంత్రం తెచ్చారు. ఇక్కడ ఫలాలు మనం అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారిని గుర్తించడం అవసరం ఉంది. అదేవిధంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ పార్కులోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంవి సుబ్బారావు, జయంత్ కుమార్, నాగరాజారావు, అమర్నాథ్, కామేశ్వరరావు, మీటీవీఎస్ నారాయణ, శ్రీధర్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వాసవి క్లబ్ తెనాలి తరఫున ఇక్కడ గాంధీ గారి పార్కులో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు మన మహాత్మా గాంధీ గారి జన్మదిన వేడుకలు దేశానికి చేసిన ఎన్నో సేవలని మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు మా వాసవి క్లబ్ తెనాలి తరఫున ఇక్కడ మేము గాంధీ గారికి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పట్టణ టీడీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అహింస మరియు శాంతియుత పోరాటం ద్వారా మన హక్కులను పొందే మార్గం చూపిన మహోన్నత వ్యక్తి, జాతిపిత మహాత్మా గాంధీ అని టీడీపీ నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేమ్ ఇదే రోజు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా వారి పుట్టినరోజు కూడా ఇవాళే అవ్వటం, వారిద్దరూ సమకాలికులు, ఒక టైంలో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడానికి పోరాటం చేసిన వాళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క శైలిలో పోరాటం చేసి సత్యాగ్రహాలు చేసి ఎన్నో పోరాటాలు చేసి మనం ఈ రోజున ఇటువంటి స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే అటువంటి మహానుభావుల త్యాగ ఫలితమే అని చెప్పాను అని అనుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి తెలియజేయాల్సిన అవసరం కూడా పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెలియజేయాల్సిన మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఇది అని చెప్పని పిల్లలు కూడా వీళ్ళ దగ్గర చెప్పుకునే అవకాశం ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు భగత్ సింగ్ లాంటి వారు కానివ్వండి, ఎంతోమంది త్యాగధనులు, వారందరి పోరాట ఫలితమే ఈరోజున వారి మహానుభావుల అడుగుజాడల్లో మనం ఎంతో కొంత నడిచినాడే. మనం నిజంగా నిజమైన వాళ్ళు గాంధీ గారికి కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళకి కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మనం నిజమైన వాళ్ళు అర్పించిన వారం అవుతామని చెప్పని తెలుసు. జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చూపించిన త్యాగ నిరతకి నిరసనంగా భారతదేశం మొత్తం కూడా ఆయన్ని జాతిపిత అని ముద్దుగా పిలుచుకుంటారు. మరి అతడి పేరు తెచ్చుకున్న మహానుభావుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్క విద్యార్థి, ఇప్పుడున్న రాజకీయ నాయకులు, అలాగే యువత మొత్తం కూడా నడవాలని, వారి ఆశయాలని, ఆలోచనల్ని అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ రోజున ప్రతి యువకుడు కూడా బిల్ గేట్స్ అంటే ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, బిలీనియర్ ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ఫుల్ స్టోరీస్ చూస్తున్నారు. భారతదేశం కోసం మనం ఇంత ప్రశాంతంగా ఉండగలిగామంటే దానికి కారణమైన మహానుభావుల్ని తలుచుకోలేకపోతున్నారు, వాళ్ళ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.
తెనాలి శివార్లో యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బురిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని దుండగులు యువకుడి గొంతు కోసి హత్య చేశారు. మృతుడు బురిపాలెం గ్రామానికి చెందిన పేరుసిటి కోటేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. మృతుడు గతంలో పలువురు సెలబ్రిటీల వద్ద బౌన్సర్గా చేసినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి రూరల్ సిఐ బి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం తెనాలి బురిపాలెం రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి పడి ఉన్నట్లు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టామని, వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. మృతుడు బురిపాలెం గ్రామానికి చెందిన పేరుశెట్టి కోటేశ్వరరావుగా గుర్తించినట్లు సిఐ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తెనాలికి పని మీద వచ్చిన కోటేశ్వరరావు మరలా ఇంటికి వెళ్లలేదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు వివరించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఒక అన్నోన్ డెడ్ బాడీ మన ఏసిన గాజు వాకింగ్ ట్రాక్ పక్కన పడిందని తెలియజేస్తుంది. దాని ప్రకారం మేము కూడా రావడం చూడటం జరిగింది. వచ్చిన తర్వాత యొక్క చనిపోయిన అతని పేరు వెరిఫై చేస్తే అతని పేరు పేరుశెట్టి కోటేశ్వరరావు బురిపాలెం తెలియవచ్చింది. ఇతను నేను మార్నింగ్ నుంచి వాళ్ళ తెనాలి ఐదు పని ఉందని వచ్చేసి మళ్ళీ ఇంతవరకు ఇంటికి వెళ్ళలేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి నాకు వేరే పని ఉంది, నేను బాగానే వస్తాను, వాళ్ళ మదర్ వచ్చడం జరిగింది. ఎవరైనా చూడాలి ఫర్దర్గా వాళ్ళ రిపోర్ట్ తీసుకుని కేసుకొని ఎవరైనా దర్యాప్తు చేయాలి తేలాల్సింది. ఇతను హైదరాబాద్లో పనిచేస్తామని చెప్పారు. మరి ఏం చేస్తాం వాళ్ళకు పేరెంట్స్ కూడా కరెక్ట్గా తెలియదు. 38 సంవత్సరాలు ఇంతవరకు కానీ మ్యారేజ్ అవుతాం. తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం నాయకులు కుదురవల్లి శ్రీనివాసరావు తల్లి కుదురవల్లి జయప్రద అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె పార్థివ దేహాన్ని స్వగ్రామమైన పెదరావులు తీసుకుని రాగా వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మరియు శివారెడ్డి, చంద్రమోహన్, శివకృష్ణ, జాస్తి రఘునాథ్, మహేష్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు వారి పార్థివ దేహాన్ని సందర్శించి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. తెనాలి శివారులో యువకుడి దారుణ హత్య. మృతుడు బురిపాలెం గ్రామానికి చెందిన పేరుశెట్టి కోటేశ్వరరావుగా గుర్తించిన పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.